ఊబర్ ఊబర్ లాంటి ఐడియా 10 ఇయర్స్ అగో 20 ఇయర్స్ అగో 100 మందికి వచ్చింది ఐడియా. ఎయిర్బిఎన్బి ఐడియా కూడా 50 ఇయర్స్ అగో. ఫ్లిప్కార్ట్ ఐడియా 1996లో రీడిఫ్ వాళ్ళు, సిఫీ వాళ్ళు, రీడిఫ్ వాళ్ళు స్టార్ట్ చేశారు. ఎందుకు, యూనో, టైమింగ్ బికమ్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మీరు అండర్స్టాండ్ చేసుకోవాల్సింది ఏంటంటే, మీరు ఎన్ని ఎఫర్ట్స్ పెట్టినా టైమింగ్ బికమ్స్ ఇంపార్టెంట్. ఈ టైం ఈ టెక్నాలజీకి ఎందుకు కుదిరింది అన్న అవగాహన మీలో పెరిగితే, యు హావ్ ఆల్మోస్ట్ కాంకర్డ్ ద ప్రాబ్లం, రైట్? ఫండమెంటలీ టుడే హౌ ఈజ్ బ్లాక్ చైన్ ఇంప్లిమెంటెడ్ అండ్ వై ఈజ్ బ్లాక్ చైన్ బికమింగ్ ఇంపార్టెంట్? సేమ్ థింగ్ ఇన్ ఐఓటీ. ఐఓటీ ముందు ఏంటి? పిఎల్సీస్, ప్రోగ్రామబుల్ లాజిక్ కంట్రోలర్స్. ప్రోగ్రామబుల్ లాజిక్ కంట్రోలర్స్ ఎప్పటి నుంచి వస్తున్నాయి? 1950s నుంచి వస్తున్నాయి కంట్రోల్ సిస్టమ్స్లో. ఐఎమ్ ష్యూర్ జయ గారు చదివింటారు, నేను చదివాను, నేను కూడా పిఎల్సీ ప్రోగ్రామింగ్ చేశాను యూనివర్సిటీలో. ఐఓటీ ఈజ్ నో డిఫరెంట్. ఎంబెడెడ్ సిస్టమ్స్, యూఆర్ టాకింగ్ అబౌట్ రాస్బెరీ పై, యూఆర్ టాకింగ్ అబౌట్ నెక్స్ట్ జనరేషన్ మైక్రో కంట్రోలర్ విచ్ ఇంప్లిమెంట్స్ అ డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఎన్ ఇన్స్ట్రక్షన్ సెట్. సో యూ హ్యావ్ టు గో బ్యాక్ అండ్ డూ యువర్ హోంవర్క్. ఏ ఇండస్ట్రీస్లో, ట్రెడిషనల్ ఇండస్ట్రీస్ కూడా ఇంప్లిమెంట్ చేస్తాయి న్యూ టెక్నాలజీస్, న్యూ ఇండస్ట్రీస్ కూడా ఇంప్లిమెంట్ చేస్తాయి. ఆ రెండు చూసి యూ ప్రిపేర్ ఏ లిస్ట్ ఆఫ్ కంపెనీస్. ఒక 20 కంపెనీస్ ఉంటాయి. ఆ 20 కంపెనీస్ యూ స్టార్ట్ టాకింగ్ టు దెమ్. గో గూగుల్ దెమ్, గో లుక్ డట్ లింక్డ్ఇన్. వాళ్ళ ప్రొఫైల్లోనే వాళ్ళు అనౌన్స్ చేస్తారు న్యూ ఇనిషియేటివ్స్ ఏంటి. కాల్ దెమ్, కనెక్ట్ విత్ దెమ్ ఆన్ లింక్డ్ఇన్, సెండ్ ఇన్మెయిల్. లింక్డ్ఇన్లో ఇన్మెయిల్ అండ్ ఫెసిలిటీ ఉంది. 2000 రూపీస్ మీ క్యాంపస్ వాళ్ళు కడితే మీరు ఎవరికైనా ఇమెయిల్ చేయొచ్చు. యూ కెన్ ఈమెయిల్ సిఇఓ ఆఫ్ మైక్రోసాఫ్ట్ ఆల్సో, ఓకే? దే విల్ అలవ్ యూ టు డూ దట్. వాళ్ళు రిప్లై చేస్తారా అనేది వేరే సంగతి, బట్ ద మెయిల్ గెట్స్ డెలివర్డ్ రైట్ త్రూ ఇన్మెయిల్. సో ఇఫ్ యూ డూ దాట్ అండ్ దెన్ స్టార్ట్ అప్లయింగ్ అండ్ గెట్ ఎన్ ఇంటర్న్షిప్, ఆల్ ఆఫ్ యూ విల్ ఫైండ్ అన్ ఆపర్చునిటీ. ఐఎమ్ విల్లింగ్ టు హెల్ప్ దిస్ ఆఫ్లైన్. ఐ కెన్ టేక్ దిస్ ఆఫ్లైన్ అండ్ మేక్ ఇంట్రొడక్షన్స్. యాక్చువల్లీ ఐఓటీస్ 9th క్లాస్ అబ్బాయి ఇంప్లిమెంట్ చేయడమే కాదు, ఇంటర్నేషనల్ అవార్డు కూడా వచ్చింది అతనికి. సో లెట్ చంద్రశేఖర్, 9th క్లాస్ పిల్లవాడు ఏ విధంగా ఐఓటీస్ ఉపయోగించాడు తన కంపెనీలో, తను ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. హాయ్, జస్ట్ అ స్మాల్ ఎక్స్టెన్షన్ టు వర్డ్ సతీష్ సార్ సైడ్. ఐఓటీ లాజిస్టిక్స్లో యూస్ చేస్తారు అన్నారు. సో ఐఓటీ ఇస్ సంథింగ్ విచ్ ఇంక్లూడ్స్ మైక్రో కంట్రోలర్స్ యాజ్ యూ హవ్ సెడ్ అండ్ సెన్సర్స్ యాజ్ వెల్. సో మెయిన్గా మెడిసిన్స్ కనుక ట్రాన్స్పోర్ట్ చేయాలంటే యూ నీడ్ టు మెయింటైన్ దెమ్ ఇన్ అ సర్టెన్ టెంపరేచర్, రైట్? సో ఇఫ్ యూ డజన్ ఇఫ్ యూ డోంట్ మెయింటైన్ దెమ్ ఇన్ అ సర్టెన్ టెంపరేచర్ దిల్ ఎక్స్పైర్. సో టు మెయింటైన్ దాట్ వీ యూజ్ ఐఓటీ. హౌ? వీ టేక్ టెంపరేచర్ సెన్సర్స్, కనెక్ట్ దెమ్ టు మైక్రో కంట్రోలర్, రైట్ అన్ అల్గోరిథమ్ దట్ దిస్ నీడ్స్ బి మెయింటైన్ ఇన్ దిస్ టెంపరేచర్. సో దిస్ ఆల్ షుడ్ బి గోయింగ్ త్రూ దాట్. సో దాట్స్ దట్స్ హౌ ఐఓటీ ఈజ్ యూజ్డ్ ఇన్ లాజిస్టిక్స్. What I have used is some temperature sensors and humidity sensors to sense the atmospheric conditions it's around and to generate the maximum amount of water that it can, having the data of the temperature. So that's how important data is. I think IoT solves many problems from back days till today. I think it's the really good technology that can actually solve problems. మీలో ఎంతమంది రోజు బ్రష్ చేస్తారమ్మా? అందరు చేస్తారా? వెరీ గుడ్. ఇప్పుడు మొన్న ఎక్కడో నేను ఒక చిన్న సెషన్కి వెళ్తే అక్కడ ఒక చిన్న ఎగ్జాంపుల్ గురించి మాట్లాడారు. ఐఓటీ రేపొద్దున ఎక్కడ దాకా రాబోతుంది అంటే, కంపెనీస్ మర్చిపోండి, ఇండస్ట్రియల్ ఐఓటీని మర్చిపోండి, లాజిస్టిక్స్ మర్చిపోండి, అన్నీ మర్చిపోండి. మీ టూత్ బ్రష్ ఉంది కదా, మీ టూత్ బ్రష్కి ఒక చిన్న సెన్సర్ ట్యాగ్ని పెడతారు. ఆ సెన్సర్ ఏం చేస్తుంది? ఎక్స్వైజీ మోషన్, పిచ్ యా రోల్, ది గైరోస్కోప్. సో యాక్సిలోమీటర్స్ అండ్ గైరోస్కోప్. దీంతో ఏం చెప్పచ్చు మనం? ఈ బ్రష్తో మనం బ్రష్ చేస్తున్నప్పుడు వీడు ఎక్కడ స్టార్ట్ అయ్యాడు, ఎటు నుంచి ఏ యాంగిల్లోకి వెళ్ళాడు, ఏ యాంగిల్ నుంచి ఎటు వెళ్ళాడు, ఎంతసేపు చేశాడు, పొద్దున్న చేశాడా, సాయంత్రం చేశాడా, రెండు పూట్ల చేశాడా, సో ఈ మొత్తం డేటా వస్తుంది. అవునా? ఈ డేటాని నేను ఎక్కడ వాడుకోవచ్చు? ఈ డేటాని నేను ఇప్పుడు ఎక్కడ వాడుకోవచ్చు? ఎవరికి అమ్మచ్చు? ఎవరు కొంటారు ఇట్లాంటిది? టూత్ బ్రష్ కంపెనీస్ ఇవన్నీ ఓకే. పెద్ద కస్టమర్ ఉన్నాడు. ఎవడు? ఇన్సూరెన్స్ కంపెనీ, డెంటల్ ఇన్సూరెన్స్ కంపెనీ. ఇండియాలో డెంటల్ ఇన్సూరెన్స్ అంత పాపులర్ కాదు, కానీ బయట యూరోప్లో, యుఎస్లో చూస్తే డెంటల్ ఇన్సూరెన్స్ ఇస్ ఎ బిగ్ బిగ్ మార్కెట్. అండ్ అలాంటి మార్కెట్స్లో ఎలా, ఇట్స్ ఎ సింపుల్ థింగ్, ఓకే, వీడు రోజు బ్రష్ చేస్తున్నాడు, వీడికి డెంటల్ ఇన్సూరెన్స్ ప్రీమియం తక్కువ కట్టాలి నెల. వీడు రోజు బ్రష్ చేయట్లేదు, వీడు సరిగ్గా యాంగిల్ చేయట్లేదు, ఎక్కువసేపు చేయట్లేదు, కరెక్ట్గా చేయట్లేదు, వీడికి నేను ఎక్కువ ప్రీమియం తీసుకుంటాను. సో దిస్ కెన్ గో ఎనీవేర్.
బట్ నా ఆఫ్ ది ఛాలెంజెస్ ఇందాక సతీష్ గారు చెప్పినట్టు మనం దీంట్లో ఉన్న పెద్ద ప్రాబ్లం ఏంటి, అన్ని టెక్నాలజీస్ అన్ని రోజులు పనిచేయి. ఈరోజు నేను తీసుకుని ఇండియాలో లాంచ్ చేస్తే పనిచేస్తుందా? ఇది యుఎస్లో లాంచ్ చేస్తే ఈరోజు పనిచేయచ్చు. సో ఏ టెక్నాలజీ ఎప్పుడు ఎక్కడ మెచ్యూర్ అవుతుంది? ఇప్పుడు లాజిస్టిక్స్ ఉంది, మనకి ఇక్కడ పక్కన శ్రీ సిటీ ఉంది, ఈ పక్కనేమో కియా మోటార్స్ కంపెనీలు వస్తున్నాయి. సో రేపు పొద్దున ఈ కార్లు తయారైన తర్వాత ఈ లారీలో ఇవన్నీ తిరుగుతూ ఉంటాయి ఇండియా మొత్తం అంతా. ఈ ప్రొడక్షన్ అంతా అవుట్పుట్ అంతా బయటకు వెళ్తూ ఉంటుంది, రా మెటీరియల్స్ లోపలికి వస్తూ ఉంటాయి. సో నేను ఎప్పటికప్పుడు ఏ లారీ ఎక్కడుంది, దానిలో కన్జంప్షన్ ఆఫ్ పెట్రోల్ ఎలా ఉంది, అది ఎక్కడ ఆగింది, ఎంతసేపు ఆగింది, వాడు ఏం చేశాడు ఏం చేయలేదు, సో దాని హీట్ ఇంజిన్ పెరుగుతుందా తగ్గుతుందా, ఇంజిన్ ఆయిల్ వాడాలా, ఎప్పుడు మార్చాలి ఎప్పుడు మార్చకూడదు, ఇలాంటివన్నీ చిన్న 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 సెన్సెస్ పడేస్తే అదంతా అక్యూమిలేట్ చేసిన డేటాని పెద్ద లెవెల్లో ఇచ్చి దీన్ని బట్టి మనం ఇంజిన్ కార్ కంపెనీస్కి డేటా అమ్మచ్చు, ఈ మ్యానుఫ్యాక్చర్స్కి డేటా అమ్మచ్చు, ట్రాన్స్పోర్టేషన్ అమ్మచ్చు, గవర్నమెంట్స్కి అమ్మచ్చు. పలానా రోడ్లో ట్రాఫిక్ జామ్ అవుతుంది, అన్ని లారీలు ఒకే దగ్గర అయిపోతుంది, చూసుకోండి ఆ రోడ్ని కొంచెం ఎక్స్పాండ్ చేయండి అని. సో యూ హ్యావ్ టు సీ వాట్ ఈస్ ద రెలవెన్స్, మీ చుట్టూ ఉన్న కంపెనీస్ ఏంటి, దాని తగ్గట్టు డైరెక్ట్గా వెళ్ళి వాళ్ళ డోర్స్ నాక్ చేయండి. బట్ ఇవి నాక్ చేసే ముందు యూ లెర్న్ సంథింగ్. ఎస్ ఆర్డినో ఇస్ గుడ్, రాస్బెర్రీ ఇస్ గుడ్, ఆల్ ఆఫ్ దిస్ ఇస్ గుడ్, బట్ వాట్ ఈస్ ది నెక్స్ట్ థింగ్? హ్యావ్ యూ హర్డ్ ఆఫ్ లోరా? దట్ ఈస్ నాట్ నెక్స్ట్, బట్ దట్ ఈస్ ద లేటెస్ట్. బట్ వాట్ ఈస్ ద నెక్స్ట్? నారో బ్యాండ్. బట్ ఇవన్నీ మీకు తెలుసా, విన్నారా? బై నౌ ఇఫ్ యూ ఆర్ అన్ ఎలక్ట్రానిక్ స్టూడెంట్ యూ షుడ్ నో దీస్ టర్మ్స్. అదేంటో మర్చిపోండి, ఆ టర్మ్ అన్న తెలిసి ఉండాలి మనకి. రేపు పొద్దున్న మీతో మీకు సడన్గా నేను ఒక సీఈఓతో మీటింగ్ ఇస్తే వాళ్ళతో మీరు ఒక 2 నిమిషాలు మాట్లాడే కెపాసిటీ, ఆ కాంటెంట్ మీ దగ్గర ఉందా? తత్తత్త బెబ్బెబ్బే కాదు, సార్ యునో వాట్, నేను లోరా చూశాను వాళ్ళు ఇలా వాడుతున్నారు, యునో వాట్ నారో బండి ఇలా రాబోతుంది సార్, దీని 5G టెక్నాలజీస్ ఇలా పనికొస్తుంది సార్, ఈ లో ఫ్రీక్వెన్సీలో వెళ్ళటం వల్ల మనం ఎక్కువ తక్కువ బ్యాటరీతో ఎక్కువ రోజులు నడపచ్చు సార్ దీన్ని మనం. సో ఇంత మాట్లాడే కాంటెంట్ ఉందా మీ దగ్గర? అది లేనప్పుడు మేము మీకు ఎంత హెల్ప్ చేసినా ఉపయోగం లేదమ్మా. సో యువర్ జాబ్ ఇస్ టు ఎక్వైర్ దట్ కాంటెంట్. ద మూమెంట్ యు ఆర్ రెడీ, వీ విల్ బి రెడీ విత్ ఆల్ ది ఆపర్చునిటీస్ ఫర్ యూ టు ఓపెన్. అది మీరు ఇప్పుడు ఆపర్చునిటీస్ ఏంటని అడిగారు కదా, మీ కాలేజ్ చుట్టుపక్కల, మీ ఊరి చుట్టుపక్కల, మీ ఊళ్ళో, మీ డిస్ట్రిక్ట్లో మీరు చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఐఓటీ ఈజ్ వన్ ఏరియా విచ్ కెన్ సాల్వ్ ఎన్ నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్. ఆ ప్రాబ్లమ్స్ ఇంకా ఐడెంటిఫై చేసి ఉండకపోవచ్చు. సో యూ కెన్ థింక్ అరౌండ్ కన్జ్యూమరైజింగ్ దీస్ యునో ప్రాబ్లమ్స్. సో మీరు ఇన్స్టెడ్ ఆఫ్ ఆస్కింగ్ ఆపర్చునిటీస్ ఏంటి, మీరు ట్రై చేయండి మీ చుట్టుపక్కల ఉన్న ప్రాబ్లమ్స్ ఏంటి, ఈ ప్రాబ్లమ్ నేను ఏ వేలో సాల్వ్ చేయగలను అని ఆలోచిస్తే. ఇప్పుడు జిగ్నేష్ గారు చెప్పినప్పుడు మీరు ఒక ప్రాబ్లం అలా సాల్వ్ చేసి యూ అప్రోచ్ ఏ సీఈఓ అండ్ యూ ఎక్స్ప్లెయిన్ సీ దిస్ ఈజ్ ఏ కమ్యూనిటీ ప్రాబ్లం, నేను ఈ ఐఓటీ సొల్యూషన్తో నేను సాల్వ్ చేశానంటే జస్ట్ ఇమాజిన్ యాక్చువల్లీ వేర్ యూ విల్ బీ. సో యూ హ్యావ్ టు క్రియేట్ ద ఆపర్చునిటీస్ ఫర్ యువర్ సెల్ఫ్. దెర్ ఆర్ ప్లెంటీ ఆఫ్ ప్రాబ్లమ్స్ సరౌండింగ్ యూ, ఇట్స్ ఆల్ అప్ టు యూ విచ్ ప్రాబ్లమ్ యూ వాంట్ టు పిక్ అండ్ సాల్వ్. ఐ హ్యావ్ ఎ క్వశ్చన్ దట్ ఐ హ్యావ్ ఎ ప్రాజెక్ట్ బట్ ఐ డోంట్ హ్యావ్ మనీ. I have to implement my project and I have to make a startup, then how can I approach? ikkada ikkada kuberudu unna kuberudu unnaru ikkada manaki startups ki funding iche kuberudu ante venture capitalist lantam ippudu unna bhashalo. So satish gar answer cheyara nu ve year lo unnamma second year lo unnam. I was in second year in 2010 lo nen second year lo unna nen kuda వైజాగ్లో గీతం యూనివర్సిటీలో చదువుకుంటున్నాను. దట్ వాజ్ వెన్ వీ గాట్ ఎన్ ఐడియా. ఏంటి ఐడియా? వీ ఆర్ గోయింగ్ టు గూగుల్. గూగుల్లో ఒక ఛాలెంజ్ వచ్చిందనమాట, నేషనల్ లూనోబాటిక్స్ కాంపిటీషన్. ఏంటి కాంపిటీషన్, ఎవరు పెడుతున్నారు ఈ కాంపిటీషన్? నాసాలో దే ఆర్ పుట్టింగ్ ఎ కాంపిటీషన్ ఫర్ ఆల్ ది కాలేజ్ స్టూడెంట్స్ అక్రాస్ ది వరల్డ్ టు కమ్ విత్ ఎ ప్రాజెక్ట్ విచ్ ఈస్ అబౌట్ ఎ రోబోట్, టేక్ ఇట్ టు ది మార్స్ మూన్, అక్కడికి వెళ్ళి అక్కడ ఉన్న శాండ్ నుంచి మినరల్ని తీసుకొని మైన్ చేయాలి. ఇప్పుడు ఈ రోబోట్ తయారు చేయాలని చెప్పి మేము కూర్చున్నాం. బట్ ప్రాబ్లం ఏమొచ్చింది, మేమందరం మెకానికల్ ఇంజనీర్లు, మా దగ్గర ఆ సబ్జెక్ట్ నాలెడ్జ్ లేదు. సరే ఫ్రెండ్స్ని ఆన్లైన్ గ్యాదర్ చేసుకున్నాం. తర్వాత ఏదైనా స్టార్ట్ చేసి మెటీరియల్ ప్రొక్యూర్ చేసుకోవాలి, మోటార్లు కొనాలి, ఇవన్నీ చేయాలంటే ఈచ్ మోటార్ వాస్ 10,000 రూపీస్. అప్పుడు నాకు 50 రూపాయల మోటార్ తెలుసు మా ఊర్లో. అక్కడ 10,000 రూపీస్ మోటార్స్ అండ్ ఆ ఫ్రేమ్ కానీ, ఆ చాసీ కానీ, ఆ మెటీరియల్ కానీ, ఇట్ ఈస్ అ లాట్ ఆఫ్ కాస్ట్. వీ రియలీ డోంట్ నో వే టు గెట్ ది మనీ ఫ్రమ్. అప్పుడు వాట్ డిడ్ వీ డూ? దట్స్ ఎగ్జాక్ట్లీ ది పాయింట్. అప్పుడు మేము ఏం చేసాము అంటే వీ వెంట ఇన్ మా సర్కిల్ ఉన్న స్టూడెంట్స్ అందరి దగ్గర వీ డిస్క్లోజ్ ది ప్రాబ్లమ్ స్టేట్మెంట్. వాళ్ళ పేరెంట్స్ ఎవరైతే రిలేటెడ్ ఇండస్ట్రీలో ఉన్నారో, మీ పేరెంట్ ఏదైనా ఎలక్ట్రికల్ కంపెనీలో పనిచేస్తున్నారా, అక్కడ మోటార్లు ఖాళీగా పడి ఉంటాయా,
మీ పేరెంట్ ఏదైనా మెటల్ షాప్లో పనిచేస్తున్నారా, అక్కడ ఏమైనా మెటల్ ఖాళీగా పడుంటుందా, మీ పేరెంట్ ఏదైనా పెయింట్ షాప్లో పనిచేస్తున్నారా, అక్కడ పెయింట్ దొరుకుద్ది నాకు, మీ పేరెంట్ ఏదైనా టీవీ రిపేర్ షాప్లో పనిచేస్తున్నారా, అక్కడ నాకు ఏమైనా చిన్న సర్క్యూట్లు చిప్స్ ఏమైనా దొరుకుతాయా. వీ వెంట్ లిటరలీ అరౌండ్ ది క్లాసెస్, ఎవరి పేరెంట్స్ ఎక్కడ మాకు హెల్ప్ చేయగలరో చూసుకొని వాళ్ళ దగ్గర పాత పనికిరాని సామాన్ని తీసుకొచ్చుకొని వీ బిల్ట్ ది రోబోట్. వీ టుక్ ఇట్ టు ది నాసా, అండ్ అట్ నాసా వీ డి నాట్ విన్. అసలు ఫస్ట్ రౌండ్లోనే మాకు పని చేయాల, ఎందుకంటే బికాస్ ఆఫ్ 100 reasons. బట్ వన్ థింగ్ దట్ ఎవ్రీ వన్ అప్రిషియేటెడ్ వాజ్ ద చీపెస్ట్ రోబోట్ దట్ వీఆర్ మేడ్ త్రూ అవుట్ ది ప్రోగ్రామ్. మా తర్వాత 25 lakhs ఈజ్ ద చీపెస్ట్, మాది మొత్తం కలిపి 100,000 రూపాయలు కూడా కాల. ఏది వాల్యూ మేము మీ అది కూడా డబ్బులుగా వాళ్ళ. ఆ తర్వాత 2013లో వీ మేడ్ అ సోలార్ కార్, ఇది ఎంత చేసాం, ఫైవ్ డేస్లో వీ మేడ్ అ సోలార్ కార్ ఇన్ విచ్ యూ ట్రావెల్ అక్రాస్ ఆంధ్రప్రదేశ్ టు టేక్ ఇట్ టు అగ్రికల్చర్. ఇది ఎట్లా చేసాం, ఈసారి మెటల్ ఫ్రేమ్స్, పాత పనికిరాని బైక్లు ఉన్నాయి, ఎలక్ట్రిక్ బైక్లు, వాటి వెనకాల మోటార్ ఒక్కొక్క వీల్ 5,000 అమ్మేస్తున్నాడు. మేము మాలో మేము ఫ్రెండ్స్ అందరం కలిసి పూల్ చేసుకున్నాం, వెనకాల 2 wheels పెట్టాం, గ్యారాజ్కి వెళ్ళాం, పాత పనికిరాని గ్యారాజ్కి. వాళ్ళ దగ్గర మెకానిక్ షెడ్లో స్టీరింగ్లు, రాడ్లు, అన్ని చిన్న చిన్న బ్రేక్ ముక్కలు ఇవన్నీ పాత పాతని పడి ఉన్నాయి, అన్ని తీసుకుంటాం భయ్యా, మీకు ఎటు ఫ్రీయే కదా, ఖాళీయే కదా అని తీసుకున్నాం. తర్వాత అన్నిటికంటే పెద్ద కాస్ట్ ఏమొచ్చింది మాకు, బ్యాటరీ అండ్ సోలార్ ప్యానెల్. సో సోలార్ ప్యానెల్ ఈజ్ ఆల్మోస్ట్ 60,000-70,000 పడుతున్నప్పుడు మాకు ఆ 2 panels. సో వి స్టార్టెడ్ లుకింగ్ ఫర్ పీపుల్ ఫేస్బుక్లో, అరే నాకు సోలార్ ప్యానెల్స్ కావాలి, మన సర్కిల్లో ఎవరికైనా ఉన్నారా. వెంటనే గాట్ ఏ రిప్లై, వైజాగ్లో అప్పుడు మా ఫ్రెండ్ వాళ్ళ బావ ఎవరు ఉన్నారంట, వాళ్ళు సోలార్ ప్యానెల్ కంపెనీ పెట్టారంట, 2 panels ఉన్నాయి వచ్చి తీసుకెళ్ళండి, పని అయిపోయింది వచ్చి మాకు ఇచ్చేయండి అన్నారు. 50,000 రూపాయల్లో వీ డిడ్ ది హోల్ ట్రిప్ అక్రాస్ ఆంధ్రప్రదేశ్. May 5th, 2013 వీ స్టార్టెడ్ ఫ్రమ్ వైజాగ్. May 23rd వీ ఎండెడ్ దిస్ జర్నీ ఇన్ తిరుపతి. 1,700 kilometers తిరిగా మేము దీంతో. సో ఇట్ ఈస్ ఆల్వేస్ యువర్ జాబ్ టు ఫైండ్ అవుట్ వేస్, బట్ దాన్ని చేసే ముందు నీకు ఏం కావాలో మొత్తం లిస్ట్ రాసుకో. ఇప్పుడు దీన్ని ఒక్కొక్కదాన్ని ఒక్కొక్క ప్రాబ్లమ్గా తీసుకో. ఈ ప్రాబ్లం నాకు ఎలా సాల్వ్ చేసుకోవచ్చు, ఎవరు హెల్ప్ చేయగలరు, నాకున్న సర్కిల్లో వాట్ ఆర్ ద రీచ్ అవుట్స్. ఈరోజు ఇంకా మీకు ఎక్స్ట్రా టూల్స్ ఉన్నాయి, యూ హ్యావ్ ది క్రౌడ్ సోర్సింగ్ ప్లాట్ఫామ్స్, ఇండిగోగో కానీ, విష్బెరీ కానీ, ఇవన్నీ చూడండి ఒకసారి ఆన్లైన్లో. మీరు జస్ట్ మిలాప్ అని ఇట్లాంటి సైట్స్ ఉన్నాయి, అక్కడికి వెళ్ళి నేను ఇలా పలానా ప్రాజెక్ట్ చేద్దాం అనుకుంటున్నాను, నేను పలానా చిన్న పల్లెటూరు నుంచి వచ్చాను, నేను పలానా కాలేజ్ చదువుకుంటున్నాను, నా ప్రాజెక్ట్ ఉద్దేశం ఇది, నాకు హెల్ప్ కావాలి, నాకు 100,000 రూపాయలు కావాలి, 50,000 కావాలి, ఇలా వాడబోతున్నాను. సో నువ్వు నీట్గా అన్ని పెట్టు. ఇలాంటి వాళ్ళు చాలామంది చూస్తూ ఉన్నారు అక్కడ. ఒక్కొక్కరు 100 రూపాయలు, 500, 1,000 రూపాయలు ఇచ్చినా కొన్ని 100 మంది కలిసి అయిపోయింది ప్రాజెక్ట్. బట్ ఇట్ ఈస్ యువర్ జాబ్ టు ఫైండ్ ద వే. ఓకేనమ్మా. మన భారతదేశంలో ఎక్కడ ఒక యూనివర్సిటీలో అటల్ ఇంక్యుబేషన్ సెంటర్ ఎక్కడ రాలా? ఈ మీ పక్కనే నాటివన్న 1 kilometer ఉంటుంది రాజు, ఇక్కడికి 1 kilometer కంటే తక్కువ. ఇది మన ఎస్కే యూనివర్సిటీ. ఎస్కే యూనివర్సిటీలో అటల్ ఇంక్యుబేషన్ సెంటరు భారతదేశంలో ఏ యూనివర్సిటీకి రాలేదు. అలాంటి ఇంక్యుబేషన్ సెంటర్ మీ అందరికీ హెల్ప్ చేయడానికి కోసం అక్కడ ఉంది. మీకు తెలుసా? తెలియదు. ఎందుకంటే ఇదే సామర్థ్యం, ఇట్లా సామర్థ్యం ఎట్లా వస్తాయంటే మీలాగా ఆలోచిస్తేనే అట్లా వస్తాయి. అందుకని మీరు దాన్ని ఉపయోగించుకోవాలి. అక్కడ నాగభూషణ్ రాజు ఇక్కడే ఉన్నారు, దాని ఇన్ఛార్జు. మీరు వెళ్ళి అటల్ ఇంక్యుబేషన్ సెంటర్లో మనం ఏమైనా ఐడియాస్ ఉంటే ఏ విధంగా హెల్ప్ తీసుకోవాలా. తర్వాత ఏపీ గవర్నమెంట్ వాళ్ళు ఇప్పుడు ఒక 100 crore ఇన్నోవేషన్ ఫండ్ ఒకటి క్రియేట్ చేస్తున్నారు. సతీష్ అండ్ర కూడా హెల్ప్ చేస్తున్నాడు టు స్ట్రక్చర్ దట్ ఫండ్. ఆ ఫండ్ కూడా విల్ బీ మేడ్ అవైలబుల్ ఫర్ ఎంటర్ప్రినర్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్. సో ఒక పక్క అటల్ ఇంక్యుబేషన్ సెంటర్ ఉంది, తర్వాత ఏపీ ఇన్నోవేషన్ ఫండ్ కూడా తయారవుతోంది. దానికి తోడు మన అనంతపురం చుట్టుపక్కల కియా మోటార్స్ ఉంది, ఇక్కడ గర్డావ్ స్టీల్స్ స్టీల్ ఫ్యాక్టరీ ఉంది, తర్వాత సిమెంట్ కంపెనీస్ చాలా ఉన్నాయి, ఎలక్ట్రానిక్స్ కంపెనీలు కొత్త కొత్తవన్నీ మన హిందూపూర్ నుంచి బార్డర్ వరకు చాలా పెద్ద పెద్ద కంపెనీలు చాలా వస్తున్నాయి. ఇన్ని యాక్టివిటీస్ అన్నీ ఇక్కడ జరుగుతుంటే మీరు మాకు ఉద్యోగాలు లేవు, ఎవరు కంపెనీస్ ఇక్కడ రావటం లేదు, నాకు ఐడియా ఉంది, ఈ ఐడియాని ఎట్లా మేము ప్రొడక్టైజ్ చేయాలా అని చెప్పేసి మీలో మీరు ఊరికే ఇట్లా ఆలోచిస్తుంటే ఏం కాదు. మీరు యు హ్యావ్ టు ఫైండ్ అవుట్ అసలు ఏం జరుగుతుంది, అనంతపూర్లో ఎలాంటి కంపెనీస్ వస్తున్నాయి, ఎలాంటి వాళ్ళు ఇక్కడ ఉన్నారు మాకు గైడ్ చేయడానికి. ఇవి తెలుసుకుంటే ఆటోమేటిక్గా యుల్ బి సక్సెస్ఫుల్. ఐఎమ్ సంపద ఫ్రమ్ ఫస్ట్ ఇయర్ సిఎస్సి. ఐ వుడ్ లైక్ టు ఆస్క్ ఎ స్మాల్ క్వశ్చన్ సార్. యాజ్ వీఆర్ గోయింగ్ టు బి ద ఫ్యూచర్ ఆంటర్ప్రినోర్స్, ఐ వుడ్ లైక్ టు నో వాట్ ఆర్ ద మేజర్ సెట్ బ్యాక్స్ అండ్ ఆంటర్ప్రినోర్ ఈస్ ఫేసింగ్ నౌ డేస్ అండ్ హౌ కెన్ వీ ఓవర్కమ్ దోస్ సార్. వెల్, టు బి ప్రిసైజ్, ఇట్స్ నాట్ దట్ ఈజీ. టుడే వీ లివ్ ఇన్ అ వరల్డ్ వేర్ ఆంటర్ప్రినోర్షిప్ ఇస్ లైఫ్ స్టైల్ అండ్ ఇట్స్ అ ఫన్ థింగ్ టు డూ. But anything in the reality
చాలా కష్టం. సో అంటిల్ అండ్ అన్లెస్ యూ యాక్చువల్లీ సీ ది ప్రాబ్లమ్, సో యూ గెట్ టు మీకు మీరు చాలా ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయడం నేర్చుకోవాలి. సో అంటిల్ ఇన్ ఇంజనీరింగ్ అంటే టిల్ ఇంజనీరింగ్ యూ అట్లీస్ట్ హ్యావ్ సమ్మన్, మీతో ఎవరో ఒకరు ఉంటారు ప్రాబ్లమ్ షేర్ చేసి వాళ్ళని అడిగి సాల్వ్ చేయడానికి. బట్ దెన్ వెన్ యూ లీడ్ యువర్ ఓన్ కంపెనీ, మీరే మేనేజర్ అక్కడ, సో యూ షుడ్ సాల్వ్ యువర్ ఓన్ ప్రాబ్లమ్స్. దాట్స్ వేర్ యూ ఫేస్ అ లాట్ ఆఫ్ డిఫికల్టీస్ అండ్ స్టార్టింగ్ స్టేజెస్లో ఇట్ విల్ బీ హార్డ్, ఇట్ విల్ బీ డెఫినెట్లీ హార్డ్ ఫస్ట్ 4 ఇయర్స్. అంటే మీకు అనిపించచ్చు ఎందుకు స్టార్ట్ చేసామని, బట్ దెన్ దాట్ ఈస్ వాట్ నీడ్స్ టు డ్రైవ్ యూ టు సెటప్ అ సక్సెస్ఫుల్ కంపెనీ. స్టార్టింగ్ స్టేజ్ ఇట్స్ వెరీ కామన్ దాట్ యూ ఫేస్ ప్రాబ్లమ్స్ ఇన్ మెనీథింగ్ ఫినాన్షియలీ. లెట్స్ గివ్ అ స్మాల్ ఎగ్జాంపుల్. సో లెట్స్ సే యూ స్టార్టెడ్ అ స్మాల్ కంపెనీ, మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ, అ స్మాల్ ఎగ్జాంపుల్. మోస్ట్ లైక్లీ ఇన్ ది స్టార్టింగ్ స్టేజెస్ యూ మే ఫేస్ అ ప్రాబ్లమ్ ఇన్ మ్యానుఫ్యాక్చరింగ్. సో లెట్స్ సే దెర్ ఇస్ అ ఫాల్ట్ ఇన్ ది మెషీన్, ఇట్ హ్యావ్ మ్యానుఫ్యాక్చర్డ్ సిన్స్ ఇట్స్ ఆటోమేషన్, ఇట్ మ్యానుఫ్యాక్చర్డ్ ఆల్ ది లెట్స్ సే 5,000 to 6,000 యూనిట్స్ రాంగ్లీ. లైక్ ఇట్ ది లెట్స్ సే దేర్ షుడ్ బి అ స్క్రూ హోల్ ఇన్ అ స్పెసిఫిక్ డిస్టెన్స్ అండ్ ఇట్ ఇస్ అవే ఫ్రమ్ లైక్ 2 to 3 centimeters from its specific distance, and like it's pure loss. Like it's 5,000 to 6,000 units of machinery is loss. So if you try to have that already in mind, ki you have things that needs to fail, and trying to solve them should make you a good entrepreneur. Amma, you know, watch Shark Tank YouTube lo Shark Tank ani no type chesthe episodes vastayi. They're very, very good. Various entrepreneurs vachi, they present their business ideas to people who give them funding. Vaala presentation gaani, investors adige questions gaani, avanni, you know, that'll be one thing. Second thing, ikkade unnaru manaku chaala mandi successful entrepreneurs. Vaalto maatladi, veelaithe internships chey. Summer lo internships chey. Taravata, you know, 1-2 days, CEOs, entrepreneurial CEOs untaru kada vallaki cheppi sir I want to shadow you, I want to understand. So if you do these three in the first year and second year, third year ochedapadiki you know you will have a good understanding. Then you start working with your parents also right now, tell them that you are on the path to be an entrepreneur. That's also an important thing. Okay, thank you sir. Just to add Satish Chandra gar cheppinaniki, ఇట్స్ గుడ్ అమ్మా, నువ్వు ఫస్ట్ ఇయర్లోనే యూ హ్యావ్ ఎంటర్ప్రెన్యూర్షిప్ అబిలిటీస్. సో ఎంటర్ప్రెన్యూర్షిప్ అనేది అంటే నాట్ టు డిస్కరేజ్ యూ, ఇట్ ఇస్ ద మోస్ట్ డిఫికల్ట్ టాస్క్ ఇన్ ద వరల్డ్. బట్ స్టిల్ వెన్ యూ కమ్అట్ విత్ అన్ ఇన్నోవేటివ్ ఐడియా, దట్ ఈస్ ద మోస్ట్ ఈజియెస్ట్ టాస్క్ టు బీ ఆన్ యువర్ ఓన్. అంటే మనంతకు మనం బాస్గా ఉండటం అనేది అల్టిమేట్ ఇన్ లైఫ్ కదా. ఎప్పుడు ఒకరి కింద పనిచేయటం అంటే మనంతకు మనం బాస్గా ఉండటం అనేది ఇట్ ఈస్ అల్టిమేట్ ఇన్ లైఫ్. సో అందుకోసమనే మీరు ఏం చేయాలంటే స్టార్ట్ థింకింగ్. మీరు ఎప్పుడు ఆలోచిస్తారంటే వెన్ యూ కమ్అట్ విత్ ఎన్ ఇన్నోవేటివ్ ఐడియా వేర్ యూ హ్యావ్ ఎ యూనిక్ సొల్యూషన్ ఫర్ ఎ స్పెసిఫిక్ ప్రాబ్లం, రైట్? సో మీరు మీ కాలేజీలో ఎన్ని బస్సులు ఉన్నాయి, ఎవరైనా ఒక యాప్ డిజైన్ చేయాలని చేశారా, కనెక్టింగ్ సమ్ GPS టు ఆల్ యువర్ బస్సెస్? మీరు ఎక్కడ ఏ బస్ స్టాప్లో ఉన్నా కూడా మా బస్సు ఏ నెంబర్ బస్సు ఎక్కడ ట్రాక్ చేస్తుందని ఎవరైనా ఆలోచించారా? దట్స్ అన్ ఐడియా, దట్స్ అన్ ఆపర్చునిటీ. యూ వుడ్ హ్యావ్ సోల్డ్ దిస్ యాప్ టు యువర్ ఓన్ కాలేజ్, రైట్? అట్లాగా నేను అనంతపురం, ఇన్ఫ్యాక్ట్ సార్ ఐ జస్ట్ యాడ్ వన్ పాయింట్, మేము వెన్ వీ వెంట్ టు ప్రజెంట్ టు ద నీతి ఆయోగ్ ఫర్ దిస్ పిచ్చింగ్ ఫర్ దిస్ అటల్ ఇంక్యుబేషన్ సెంటర్, వన్ క్వశ్చన్ దే ఆస్క్డ్ ఈస్ అనంతపుర్ దెర్ ఆర్ హౌ మెనీ ఇండస్ట్రీస్ యూ హ్యావ్ ఇన్ అనంతపుర్. ఐ సెడ్ నో జిల్ జీరో. దెన్ హౌ డూ యూ వాట్ డూ యూ డూ ఇన్ ఇంక్యుబేషన్ సెంటర్? ఐ సెడ్ దట్ ఈస్ ద రీజన్ వై ఐ వాంట్ ఇంక్యుబేషన్ సెంటర్ దేర్. అనంతపుర్ వీ హ్యావ్ ఫుల్ ఆఫ్ ప్రాబ్లమ్స్. వేర్ దెర్ ఆర్ ప్రాబ్లమ్స్ దెర్ ఆర్ ఐడియాస్, దెర్ ఆర్ సొల్యూషన్స్. There is no problem without a solution. So we are in Anantapur, we have number of problems, every problem has a solution. So mee chuttupakkala ye problem unnayo dani paina aalochinchandi. Ippudu manandarki kuda biggest thing that we need is we should start thinking, which is the biggest difficult thing is also. How many of us really think in the class, think out of the class, think out of the box, right? So prati problem ku go on searching for a solution. If you come out with a unique solution, there is no competition. When there is no competition, you are the best entrepreneur, because what you require for an entrepreneur, you require a buyer, ante kada. So man any entrepreneur kavalsindhe emante buyer. When you have a buyer and when your solution is unique, there is no competition.
అండ్ దట్ ఈస్ హౌ వీ గాట్ ఊబర్ కానివ్వండి, ఓలా కానివ్వండి, ఎనీ ఆల్ సక్సెస్ఫుల్, మెనీ ఆఫ్ ది సక్సెస్ఫుల్ ఎంటర్ప్రెన్యూర్స్ ఆర్ హియర్, సిఈఓస్ ఆర్ హియర్. వై దే హ్యావ్ బికమ్ సక్సెస్ఫుల్? బికాస్ దే హ్యావ్ థాట్ ఫర్ ఎ యూనిక్ సొల్యూషన్ ఫర్ దోస్ ప్రాబ్లమ్స్. దట్ ఈస్ ది వన్ థింగ్. అందుకనే జస్ట్ టు ఎన్కరేజ్ దిస్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా హెస్ సెటప్ ఎ ఇన్క్యుబేషన్ సెంటర్. యూ కమ్ విత్ యువర్ కాలేజ్ మేనేజ్మెంట్ రికమెండేషన్, యూ కమ్ ఇన్ గ్రూప్స్, వీ విల్ ప్రొవైడ్ యూ, we will encourage you to take to this angel investors, to take your ideas to this angel investors and make you successful entrepreneurs. Thank you. Can I add a point? Oh. In contrast, my perspective of an entrepreneurship is a bit different. I feel it is very easy, trust me. It is just that you need to believe yourself that you can do it. You need to think that, you know, if I believe an idea, I become that idea, and I am executing that idea, no matter what it comes, definitely I am going to become a successful entrepreneur in this era. And that's how I started with 0 rupees. I did not invest anything. Today I have built up 3 companies, good number of employment. It is just that you need to build so much of confidence in you and execute that with, you know, you should be passionately curious when you are executing that idea. That's point number one. Number two, the success for any entrepreneurship. See, whenever you're trying to take an entrepreneurship, you're trying to solve a problem, okay? Solve an existing problem or come up with a new idea. If you have to create a new idea, if you have to really make people understand that new idea is going to really change their lives, it will take some investment and time. Are you patient enough to wait for that is a question. Because for entrepreneurship, the outcome is success, right? So two ways you need to think. If there is an existing problem that you're observing in your day-to-day life, catch up that problem. Try to solve it differently, more efficiently, less expensive. Put all your thought process, be as effective as possible to solve that problem. You'll be successful. That first step, if you see success, nobody can stop you. Okay, wish you all the best. So Sampada, it is a great question to be asked in the first year. Could we have a round of applause for her, please? We've seen many of them who are asking questions on what is going to be my job, will my job go away. To have the confidence to even think on the entrepreneur journey is a hugely positive step. But your question was more relevant to what are the challenges that you face as an entrepreneur. Of course, as an entrepreneur, you will face a lot of challenges, and it is not an easy job because ee responsibility meek matram kadu. If you have employees, you are responsible for them as well. For every month, every time, you have to pay their salaries because they're believing into you. So one of the first things you need to really check is, do you care about this idea this much? Are you willing to really go all the way, work longer hours, perhaps go without a salary for yourself, but still ensure that you care about this problem enough that you want to really solve it? Because many times we've seen startups coming up in the same space where there are many other startups operating in the same segment or solving the same problem. Of course, they will run into bigger problems because there will be one large company that will come in and take over all of it. So if your idea is easily replicatable and you do not have something that is unique about it, then it won't stand a chance. Doesn't matter how much you care about it. So you need to be first smart in figuring out whether that idea, what you're trying to pursue, is unique, which is where many people make a mistake. The second one, of course, there will be a problem of money, whether we'll be able to raise it, how much is enough. There are going to be concerns. But having right sort of mentors for it can go a long way in helping you solve these problems to a very huge extent, right? That's the second way you could solve. In fact, when we founded Curl, after leaving a lot of our, you know, very well-paying jobs, to go into Curl for almost no salary at the beginning, we had a lot of challenges because we were going to compete with very big firms who are much larger than us in that space. But that didn't stop us because you need to be creative. You don't have money to go to Naukri and pay 10,000 per resume for a guy to be recruited. We started using Quora as a platform where we advertised our knowledge. So people came to it just looking at how knowledgeable we were because we were building a knowledge enterprise. So we got around the problem not by looking at, I can't afford to pay a HR agent from somewhere else. Can I become the guy who needs to be?
we don't need a sales team as long as you're passionate about selling it for who you your target segment is. So you need to be innovative and creative and wear many hats. So these are all challenges you will try to outcome, you will overcome on your own. But having a good mentor really helps a lot. And secondly, see how passionate you are about the company you want to build. And if these two are together, the rest of the things will fall in place. Anantalakshmi Engineering College chairman ki oka challenge istanu nenu. Ramudu garu, meeru mee college students andarni different divisions ga divide chesi, ante groups ga divide chesi, vaalni chuttupakkala pranthalaki velli problems collect cheyamani cheppandi. ప్రాబ్లమ్స్ కలెక్ట్ చేసిన తర్వాత ఏ గ్రూప్ అయితే గుడ్ క్వాలిటీ మోర్ నంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఎవరైతే కలెక్ట్ చేస్తారో వాళ్ళకి క్యాష్ ప్రైజు, దాంతోపాటి మేబీ వీల్ రిక్వెస్ట్ అవర్ ఆనరబుల్ మినిస్టర్ ఐటీ మినిస్టర్ లోకేష్ గారితో వాళ్ళతో ఒక మొమెంటో తర్వాత రికగ్నిషన్ కూడా ఇప్పిస్తాము. మీరు ఆ ప్రాజెక్ట్ టేకప్ చేస్తారా? ఎప్పుడైతే మీరు ప్రాబ్లమ్స్ ఐడెంటిఫై చేసే ఎబిలిటీస్ మీకు వస్తుందో ఆటోమేటిక్లీ యూల్ బికమ్ ఎంటర్ప్రెనర్. చాలామందికి ఆ ప్రాబ్లం ఐడెంటిఫికేషన్ మన పక్కలో వెళ్తున్నా కూడా ఆ ప్రాబ్లమ్స్ మనకి ఏ ప్రాబ్లం అని కూడా చాలామంది తెలీదు. కాబట్టి ఈ ఛాలెంజ్ మీరు తీసుకొని మీలో విచ్ ఎవర్ గ్రూప్స్ మేబీ వీల్ హ్యావ్ 3 క్యాష్ అవార్డ్స్, 1, 2, 3, రైట్? సో ఐల్ ఆస్క్ యువర్ కాలేజ్ మేనేజ్మెంట్ టు డివైడ్ ది గ్రూప్స్ అండ్ గో అరౌండ్ విత్ ఇన్ యువర్ డిస్ట్రిక్ట్స్ ఆర్ అవుట్సైడ్ ది డిస్ట్రిక్ట్, డజంట్ మ్యాటర్. బట్ మ్యాక్సిమం నంబర్ ఆఫ్ క్వాలిటీ ప్రాబ్లమ్స్ ఏ గ్రూప్ అయితే కలెక్ట్ చేస్తారో వాళ్ళకి క్యాష్ ప్రైజు, తర్వాత రికగ్నిషన్ ఫ్రమ్ ది ఐటీ మినిస్టర్ శ్రీ లోకేష్ గారు. ఐ హావ్ బీన్ ట్రైనింగ్ బై ద ISB ఇన్ ద టెక్నికల్ ఎంటర్ప్రీనియర్షిప్ ప్రోగ్రామ్. సో వాట్ మై డౌట్ ఈస్ వైల్ యామ్ ఇన్ ద ట్రైనింగ్ దే సెడ్ టు ఫైండ్ ప్రాబ్లమ్. రియలీ ఎంటర్ప్రీనియర్షిప్ ఈస్ అ రిస్కీ పాత్, ఐ నో దట్. బట్ వెన్ వీ went in this Anantapur to find the problems, there are lot of problems. Like first we were my friend oka uncle daggara vellanu, he is from electronics shop. I asked him, do you have any problems like that? He said that babu Anantapur lo ilantvandi em problems untai, maximum road problem, traffic problem, dustbin problem. He said that. I thought, is it possible to solve this problem by me? I thought that. And I went to some great people like lawyers and some more other people. Lawyers said that you are good doing this real-time project. But it is not your power to solve this problem. This is by government. And then I found dissatisfaction by that. But I tried to solve some more problems. I went to another people, community people like blind persons. I went there, they told their problems, up to 2 hours. They told, we are feeling like that, we have a blind stick. I asked them, is this blind stick is enough for you? They told, there are so many innovative blind sticks like smart can, but we can't afford it. It is nearly 5,000 like that. And then I tried to how I can solve your problem. Then they said, why don't you find another blind stick? So we come up with an idea, but our faculty in ISB, they said that apply scamper technique on your problem find. Then we applied it, then we got three more ideas on that problem. Like, why don't we implement robot? And it related to artificial intelligence project. And why don't we make one shoe for them? Why don't we make belt? Why don't we make another stick? So on that moment, I recognize for an entrepreneur, if you find a problem, then you must have learned all these type of things also. You must have to aware. And then I thought some discouraged. This is so tough to be an entrepreneur. So please, my question is, can you guide me? How can we be aware to all these subjects? Okay. Thank you for giving. And thank you for giving this opportunity by management. Very good, ma'am. So your question is all about, na problem dorukutundi baane undi, but a problem solved in 100 rakala technology cheptunnaru, ivanni naaku teliyadu, etla cheyali? Is that right? Very good.
నేను చదువుకుంది మెకానికల్ ఇంజనీరింగ్ మా. నేను ఫస్ట్ ఇయర్లో సిలో ఫెయిల్ అయ్యా. ఓకే, సో అంటే తెలుసుగా సి మా నాకు ఏమాత్రం వచ్చో, దట్ వాజ్ మై సీన్. బట్ ఫైనల్ ఇయర్లో లక్కీగా నేను చేసిన ప్రాజెక్ట్స్ వల్ల దేని వల్ల నాకు ఒక జాబ్ వచ్చింది. వెళ్ళా, అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఏం చెప్పారు నాకు, నీకు 2 మంత్స్ టైం ఇచ్చా, ట్రైనింగ్ తీసుకో, పాస్ అయితే ఉంటావు లేకపోతే వెళ్ళిపోతావు అన్నారు. ఉండాలి కదా. సో 2 మంత్స్లో ఐ స్టార్టెడ్ లెర్నింగ్ సి హ్యాస్ జావా వాట్ నాట్ అన్నీ నేర్చేసుకున్నా. సో ఇప్పుడు దీనివల్ల ఏమర్థమైంది, 0.1 ఎస్ 2 మంత్స్లో నేర్చుకోవచ్చు ఏదైనా. సరే అది అయిపోయింది, పక్క వదిలేసే. నేను 2 ఇయర్స్ బ్యాక్ ఈ కంపెనీ స్టార్ట్ చేశాను, ఇప్పుడు వాట్ ఎవర్ ఐమ్ రన్నింగ్ నౌ. దిస్ ఇస్ కాల్డ్ లూప్ రియాలిటీ. ఏం చేస్తాం దీంట్లో మేము, వర్చువల్ రియాలిటీకి సంబంధించి తయారు చేస్తాం, వర్చువల్ రియాలిటీ ఆగ్మెంటెడ్ రియాలిటీ సంబంధించి తయారు చేస్తాం. ఇప్పుడు దీనికి ఏం కావాలి, గ్రాఫిక్స్, యానిమేషన్, లాడ్ ఆఫ్ గేమింగ్, అండ్ ఇవన్నీ కాకుండా హార్డ్వేర్ ఎలా ఇంటిగ్రేట్ చేస్తాము, సాఫ్ట్వేర్ ఎట్లా, సైకాలజీ ఎట్లా, బ్యాక్గ్రౌండ్ ఏంటి, 100 రకాలు ఉన్నాయి నాకు. ఇవన్నీ నా ఎక్స్పర్టీజా. దీనికి ఎక్కడైనా మెకానికల్ ఇంజనీరింగ్ ఉందా? 2 మంత్స్లో వి మేడ్ ఎ ప్రోటోటైప్. ఎట్లా చేసాము, ఇట్ ఈస్ యో. ఏదైనా నేర్చుకోవాలి అనుకుంటే మ్యాక్సిమం 2 మంత్స్, అంతమించి పట్టదు. బట్ ది క్వశ్చన్ ఈస్, డూ యూ నో ఎగ్జాక్ట్లీ వాట్ యూ వాంట్ టు నో? అక్కడే మొదలుపెట్టి మొత్తం. ఇప్పుడు నేను సీని, ఇప్పుడు నేను దీనికోసం నేను చార్లెస్ బబేజ్ ఫస్ట్ కోడ్ ఏం రాశాడు, యూనిక్స్లో ఏముంది, ఇవన్నీ నేర్చుకోకర్లా. నాకేం కావాలి, దీనికి ఎంతవరకు నేర్చుకోవాలి, ఆ పాయింట్స్ ఏంటి, ఫిగర్అవుట్ చేశానా, సాల్వ్ చేశానా, ఆ తర్వాత అవసరం పడితే డెప్త్లోకి వెళ్దాం. బట్ యూ హ్యావ్ టు లెర్న్ ఇట్. రేపొద్దు నువ్వేమంటావు, నేను నాకు ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలి, నాకు ఈ సిఎస్సీ నువ్వు రా, నువ్వు ఇటురా, నువ్వు ఇటురా, నువ్వు ఎంత ప్రాబ్లమ్ సాల్వ్ చేయండి అంటారు. వాళ్ళు ఏమంటారు, నీ ప్రాబ్లమ్ నువ్వు సాల్వ్ చేసుకుని సంబంధం లేదంటావు. ఫస్ట్ క్వశ్చన్, నీ ఆర్ యూ కేపబుల్ ఆఫ్ సాల్వింగ్ ఇట్ బై యువర్ సెల్ఫ్? దెన్ ఓన్లీ యూ కెన్ ఇన్స్పైర్ అదర్స్, దెన్ ఓన్లీ యూ కెన్ మోటివేట్ దెమ్ టు జాయిన్ యువర్ టీమ్, దెన్ ఓన్లీ యూ కెన్ ఫార్మ్ ఎ టీమ్ అండ్ డూ బిగర్ థింగ్స్. బట్ ఫస్ట్ యూ హ్యావ్ టు నో ది బేసిక్స్. రేపొద్దున లేదు వాడు ఇంకేదని చెప్తే అన్నీ నమ్మేయాలి మనం, ఎందుకంటే మనకు తెలియదు కాబట్టి వాడు ఏం చెప్తాడు. సో యాజ్ అన్ ఆంటర్ప్రినర్, యాజ్ అ ప్రాబ్లమ్ సాల్వర్, యూ షుడ్ నో వాట్ యు ఆర్ సాల్వింగ్. యూ షుడ్ నో ఏబీసీస్ ఆఫ్ ఎవ్రీథింగ్. నేర్చుకోవాల్సిందే, తప్పదు. అది ఎలా నేర్చుకోవాలి, లెట్ అస్ డిస్కస్ దాట్. సో లోపల మెంటర్షిప్ సెషన్లో విల్ సిట్ ఆన్ దిస్, విల్ గో ఇన్ డీప్ ఆన్ టు దిస్. నేను ఒక స్టోరీ రూపంలో చెప్తాను నీకు. సి, మన లైఫ్లో మొత్తం నేర్చుకుంది స్టోరీస్ వల్ల, అవునా కదా? మీ చిన్నప్పుడు మీ పేరెంట్స్ చెప్పినప్పుడు కానీ, మీ తాతయ్యలు చెప్పినప్పుడు కానీ, అమ్మమ్మలు చెప్పి అన్ని స్టోరీస్ మొత్తం మన మోరల్స్ అంతా స్టోరీస్ ద్వారా వచ్చినాయి. ప్రాబ్లం ఏంటంటే, ఇప్పుడు మనం సడన్గా ఎంటర్ప్రినర్షిప్ మాట్లాడుకున్నప్పుడు, ఇప్పుడు నువ్వు అడిగిన క్వశ్చన్ కానీ, అంతకుముందు ఆమె అడిగిన క్వశ్చన్ కానీ, ఆ క్వశ్చన్ అడగడానికి ముందు నువ్వు ఎన్ని స్టోరీస్ ఆల్రెడీ ఎంటర్ప్రినర్ ఆల్రెడీ కంపెనీస్ పెట్టి కానీ, ఆర్ లైఫ్లో సక్సెస్ఫుల్ అయిన పీపుల్ స్టోరీస్, ఎన్ని బుక్స్ చదివావు నువ్వు, ఎన్ని వీడియోస్ చూసావు? సార్ చెప్పినట్టు కొన్ని యూట్యూబ్లో వీడియోస్ ఉన్నాయి. పాయింట్ ఏంటంటే, అవి మనం చూసినప్పుడు, మనం చదివినప్పుడు నీకు వాళ్ళ మైండ్ సెట్టు, వాళ్ళు చేసిన మొత్తం అర్థమైంది. నాకు సైబర్ సెక్యూరిటీ కంపెనీ పెట్టాలని బిట్స్ ప్లాన్లో జాయిన్ ఫస్ట్ ఇయరే నాకు అర్థమైంది. ఎందుకంటే నేను ఫస్ట్ ఇయర్ మొత్తం క్యాంపస్ నెట్వర్క్ మొత్తం హ్యాక్ చేసి రిపోర్ట్ ఇచ్చాను. వాళ్ళు నువ్వు రిపోర్ట్ ఇచ్చావు, హ్యాక్ చేసావు కాబట్టి నువ్వు క్యాంపస్ నుంచి బయటకు వెళ్ళాలని చెప్పారు. నేను చెప్పాను, నేను సార్ మీకు రిపోర్ట్ ఇస్తుంది, బయటకు వెళ్తానికి కాదు, ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి కూడా నా దగ్గర ఒక ఐడియా ఉంది, అది నేను చేద్దాం అనుకుంటున్నాను అని మొత్తాన్ని నేను నా లెక్చర్ ద్వారా వాళ్ళకి కన్వే చేయగలిగాను. నెక్స్ట్ 2 ఇయర్స్ నాకు వాళ్ళు ప్రాజెక్ట్ ఇచ్చారు. సో నెక్స్ట్ 2 ఇయర్స్ దాన్ని సాల్వ్ చేసి చూపించగలిగాను. కానీ ఆ రియాలిటీ అవడానికి నాకు 13-15 ఇయర్స్ పట్టింది. రియాలిటీ అర్థం చేసుకోవాలి. ఎంటర్ప్రినర్షిప్ అండి, మీరు సడన్గా రేపు వెళ్ళేసి ఏదో సడన్గా అన్ని చేయాలని పని లేదు. నేను తర్వాత 6 ఇయర్స్ ఇన్ఫోసిస్లో చేశాను, తర్వాత 5 ఇయర్స్ విప్రోలో చేశాను, తర్వాత 2 ఇయర్స్ కన్సల్టింగ్ చేశాను జాబులు కాకుండా, తర్వాత మళ్ళీ ఇంకో 2 ఇయర్స్ వేరే స్టార్టప్ కంపెనీలో చేశాను. ఈ స్టార్టప్ కంపెనీలో చేస్తున్నప్పుడు ఆల్రెడీ నాకు కావాల్సిన ప్రాజెక్ట్ ప్రోటోటైప్ తయారు చేసుకొని 5 మందికి నా ఓన్ శాలరీ, నా ఓన్ సేవింగ్స్ 13 ఇయర్స్లో వచ్చింది, పే చేసుకుంటా ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ తయారు చేశాను. ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ ఒక కంపెనీ వాళ్ళు నేను చూస్తానని చెప్పినప్పుడు, అప్పుడు నేను ఆ కంపెనీ నుంచి బయటకు వచ్చి వీళ్ళందరినీ కన్విన్స్ చేసి ఒక ఇన్వెస్ట్మెంట్ ఫైండ్ చేసి స్టార్ట్ చేశాను. సో దిస్ ఈజ్ మై స్టోరీ. ఈ స్టోరీ ఈజ్ డిఫరెంట్. జిగ్నేష్ వాజ్ ఏబుల్ టు డూ ఇట్ ఇన్ 6 ఇయర్స్. సంబడీ సెల్ స్టోరీ 2 ఇయర్స్. క్వశ్చన్ ఈజ్ నాట్ 2 ఇయర్స్, 6 ఇయర్స్, 16 ఇయర్స్. ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ యువర్ విల్లింగ్నెస్, యువర్ ప్యాషన్. నీకు అర్థమైపోయింది ఆటోమేటిక్గా. సో డోంట్ వరీ, రేపు ఉదయం అందరూ ఎంటర్ప్రినర్స్ అవ్వాలని అవసరం లేదు. ఐ విల్ టెల్ యూ 1 స్మాల్ థింగ్ వాట్ యు రిక్వైర్ టు బి ఎంటర్ప్రినర్, విచ్ ఈజ్ నెవర్ బీన్ టాట్ ఇన్ అవర్ ఎంటైర్ లైఫ్. ఎన్నిసార్లు మనం కింద పడ్డాం అనేది ఇంపార్టెంట్ కాదు, నువ్వు ఎన్నిసార్లు లెగవగలవు. ఫెయిల్యూర్ ఈజ్ ద స్టెప్పింగ్ స్టోన్ ఆఫ్, కానీ దానికి ఎన్ని స్టోరీస్ నువ్వు చెప్పగలవు? నువ్వు రేపు ఫెయిల్యూర్ అయ్యావు, నీ ఇంట్లో వాళ్ళు ఏమంటున్నారు, నీ సొసైటీ ఏమంటుంది, అందరూ ఏమంటున్నారు,
నోబడి ఫాలోస్ దిస్ స్టేట్మెంట్. కానీ నీకు ఆ స్టేట్మెంట్ అర్థం కావాలి. ఎవరైతే ఎక్కువసార్లు పడతారో ఫస్ట్ ఇంపార్టెంట్ సక్సెస్కి, మోర్ ఇంపార్టెంట్ ఎంతమంది ఫాస్ట్గా లెగిసి ఇంకా పైకి వెళ్తారు. పట్టడం ఇంపార్టెంట్ కాదు, ఇవాళ ఎక్కడ పడ్డావు, రేపు ఎక్కడ పడతావు, అల్లుండి అక్కడ పడతావు. పాయింట్ ఏంటంటే నువ్వు పడ్డప్పుడు నీకు మోటివేషన్ నువ్వు వేసుకోవాలి. దానికోసం నువ్వు చాలా బుక్స్ చదవాలి. ది సీక్రెట్ అని ఒక బుక్ ఉంది, వీడియో ఉంది, హండ్రెడ్స్ ఆఫ్ మోటివేషనల్ స్పీచెస్ ఉన్నాయి. యూ హ్యావ్ టు బికమ్ ఏ పర్సన్. ప్రాబ్లం ఏంటంటే మన సొసైటీ, మన ఎన్వైరన్మెంట్, మన పెరిగిన వాతావరణము సక్సెస్ మెటీరియల్కి అంత అనుగుణంగా లేదు ఇమీడియట్గా. కానీ నువ్వు డెవలప్ చేసుకోవచ్చు. దట్స్ వాట్ మెంటర్షిప్ ఈజ్ ఆల్ అబౌట్. దట్స్ వాట్ అందరు మాట్లాడుతుంది అదే. సో మీకు ఇప్పుడు మీకు ఇస్తుంది ఏంటంటే వెరీ హై లెవెల్ పాయింట్స్ అంతే. సడన్గా మీ ఇక్కడ ఏదో ఒక నాకు అర్థమైపోయింది ఇంకా నేను ఉరుకుతానో లేకపోతే నేను ప్రాబ్లమ్ ఫైండ్ చేస్తాను కాదు. మీకు కొంచెం డైరెక్షన్స్ వస్తున్నాయి ఇప్పుడు స్టార్టింగ్ అంతే. దట్స్ వేర్ మీరు ఇప్పుడు కూర్చున్నప్పుడు అది మనం దాన్ని ప్లానింగ్ చేసి ఎగ్జిక్యూషన్ స్టెప్కి స్టెప్ బై స్టెప్ విల్ టేక్ ఇట్ లేటర్. ఓకే, థ్యాంక్ యూ. ఇట్స్ అ గ్రేట్ ప్లెజర్ అండ్ హానర్ టు ఇంటరాక్ట్ విత్ యూ గ్రేట్ పీపుల్ హియర్. అండ్ మై క్వశ్చన్ ఈజ్ ఆన్ హైబ్రిడ్ టెక్నాలజీ. So we all know that world is raising environmental issues like calamities like global warming. So in what way this hybrid technology is going to reduce the to solve the problem of these environmental issues, and is the hybrid technology only way to solve these environmental issues? No, why do you so the way hybrid, right? Hybrid is eventually stepping stone to all electric vehicles. I mean, if you go to US today, there's not much hybrid. Pretty much you will see all electric vehicles, completely battery driven. Every parking lot has chargers, every home has chargers. I think hybrid, the thing is that it's an intermediate step, right? From where we were completely, because it gives you better mileage. Obviously you're going to exhaust less of natural resources and also less of emissions. So I think pretty much, you know, its lifespan is going to be very short. So you're going to see powered by battery, all electric, very, very, you know, kind of short time frame. And in India, just like mobile phones, man, ella smart phones, loki almost 900 million phones, mobile phones. Man, landlines, endu undevi 30, 40 million kuda undevi kaadu. Alane, automotive market lo, India is one of the largest, fast-growing markets. So most of the vehicles will be eventually electric vehicles. I think because laggards can leapfrog. Manandram first vehicles there, for a lot of them will be electric vehicles. They don't have to go through the curve. Mike. Good afternoon, sir. I am Harika from third year BTech ECE. Being an ECE student, I want to know one thing. When an electronic student is placed in artificial intelligence or cyber security and blockchain technology? So, ee moodu rangala electronics vallaki emanna ఉన్నాయి అవకాశాలు. ఇప్పుడు ప్రపంచంలో ఎట్లా అవుతుందంటే అమ్మా, ఇప్పుడు విఎల్ఎస్ఏ చిప్ డిజైన్స్ ఉంది కదా, సిలికాన్ చిప్ డిజైన్స్, ది మోస్ట్ ఇంపార్టెంట్ చిప్ డిజైనర్స్, గ్రేటెస్ట్ చిప్ డిజైనర్స్ అంతా మెకానికల్ ఇంజనీర్సు. కానీ వాళ్ళు చేసే పని అంతా ఎలక్ట్రానిక్స్. మీరు ఇంజనీరింగ్ మెకానికలా సివిలా? మా అబ్బాయి సివిల్ ఇంజనీరింగ్ చదివాడు, కానీ ఇప్పుడు డేటా అనలిటిక్స్లో కంపెనీ మన జయవర్ధన్తో పాటే కంపెనీ పెట్టాడు. మరి ఆయన చదివింది సివిల్ ఇంజనీర్ కదా, మరి డేటా సైన్స్, డేటా అనలిటిక్స్ ఎట్లా నేర్చుకున్నాడు? సో దట్ ఈస్ నథింగ్ టు డూ. ఇప్పుడు 10th క్లాస్ చదివాడు ఈ అబ్బాయి చంద్రశేఖర్, రైట్? 9th క్లాస్లోనే ఐఓటీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, బ్లాక్ చైన్ ఇవన్నీ మాట్లాడుతున్నాడు. మీలో ఆ తప్పనుంటే ఏకలవి గురువు ఉన్నాడా? ఏకలవికి లేడు కదా. మీలో తప్పనుంటే మీరు ఏ సబ్జెక్ట్ నేర్చుకున్నా కూడా మీరు అన్నీ మాస్టర్ చేయొచ్చు. ఓకే, విష్ ఆల్ ది బెస్ట్. సరే, నాట్ టు డిసప్పాయింట్ యూ, రండి ఇక్కడ యూత్లకు వచ్చాడండి ప్రశ్న. దిస్ ఈస్ ది రియల్లీ లాస్ట్ క్వశ్చన్. సో ఇన్ దిస్ ఫీల్డ్ వాట్ ఆర్ ద ఆపర్చునిటీస్ ఫర్ ద ఎంబీఏ స్టూడెంట్స్? ఏ రంగంలో, ఏ ఫీల్డ్లో? ఐటీ ఫీల్డ్ అండ్ ఆల్. వాట్ ఆర్ ద ఆపర్చునిటీస్ ఫర్ ద ఎంబీఏ స్టూడెంట్స్? ఎంబీఏ అంటే మీరు ఏంటి, మేనేజ్మెంట్ స్టడీస్ కదా మీరు చేస్తుంది. సో ఎక్కడికి వెళ్ళినా కూడా ఉన్నాయి మీకు ఆపర్చునిటీస్. ప్రతి కంపెనీలో, ప్రతి ఆర్గనైజేషన్ నీడ్స్ యూ. సో అది యూనివర్సల్ సబ్జెక్ట్ ఇది. ఇదేమి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ దేంతో సంబంధం లేదు మీకు. మా కంపెనీలో ఉన్నాయి, సతీష్ గారి కంపెనీలో ఉన్నాయి. సో ఎవ్రీవేర్, సో ఇట్స్ అన్ యూనివర్సల్ సబ్జెక్ట్. సో డోంట్ వరీ, యూ హ్యావ్ యాంపుల్ ఆపర్చునిటీస్ అవైలబుల్ ఇన్ ఆల్ స్పేర్స్ ఆఫ్ యాక్టివిటీ. ఒక నిమిషం, పీడబ్ల్యూసీ, ఎస్, దిస్ ఈస్ ది కంపెనీ దట్ ఎంప్లాయీస్ మోర్ నెంబర్ ఆఫ్ ఎంబీఎస్. సో థ్యాంక్స్ ఫర్ దట్ సార్.
So I would like to answer this slightly differently. Like, if you are an MBA in finance, okay, finance today runs on technology. So it, whether it is ERP or supply chain, you know, customer relationship. If you are in, if you are in MBA in marketing, you cannot be effective without knowing customer relationship management software, sales management software. So technology is embedded in all the functions. And data analytics is all about taking management decisions. Meeru data analytics chestunte meeru em chestunnaru, meeru management ela decisions teeskovali, em decisions teeskovali, correct decisions a kada. So ee analysis anta meeru technology valla chestunnaru meeru. So meeru technology ni separate ga chustunnaru meeru. So that is, I don't think you should do that. So anything you, any career you pursue, technology is part of it. Ee rojullo lawyers ki టెక్నాలజీ రాకపోతే వాళ్ళు పనిచేయలేరు, డాక్టర్స్కి టెక్నాలజీ రాకపోతే వాళ్ళు పనిచేయలేరు. సో అండ్ వీఆర్ టాకింగ్ ఆఫ్ అనలిటిక్స్ అండ్ మషిన్ లెర్నింగ్ అండ్ రోబోటిక్స్ ప్రాసెస్ ఆటోమేషన్. సో మీరు ఏ ఫీల్డ్లో ఉన్నా మీకు టెక్నాలజీ టచ్ పాయింట్ లేకుండా అయితే మీకు ఉండదు. మీకు టెక్నాలజీ అర్థమవుతే మీ ఫీల్డ్లో మీరు ఇంకా సక్సెస్ఫుల్ అవుతారు. సో అదొకటి కొంచెం మీరు యూ షుడ్ పుట్ ఇన్ మోర్ ఎఫర్ట్ టు బీ క్లోజర్ టు టెక్నాలజీ ఇన్ విచ్ ఎవర్ ఫీల్డ్ యు ఆర్. నేను కూడా ఎంబీఏ చేశాను, బిజినెస్ జర్నలిస్ట్గా పనిచేస్తున్నాను. సో ఎంబీఎస్ ఎక్కడ వెళ్ళినా కూడా ఉద్యోగాలు ఉన్నాయండి, ఏమి ఇబ్బంది పడాల్సిన పని లేదు. ఆల్ ఆఫ్ అస్ నీడ్ యూ. సో ఆన్ దట్ నోట్ లెట్స్ కన్క్లూడ్ దిస్ విత్ చైర్మన్ గారి ఫ్యూ వర్డ్స్తో దీన్ని కన్క్లూడ్ చేద్దాం. ఐ విల్ హ్యాండ్ దిస్ ఓవర్ టు చైర్మన్ గారు. Good afternoon, all my young engineers. So, Anantalakshmi ante ee pillala arpullone telustadi. Ikkada vachinatuvanti ee villantha kuda dadapu youngsters, okka nenu tarvata Jay Chowdhury garu tappa anta meekante ee 5 15 lekkunda engineers anta young engineers. So ఇంతమంది ఇక్కడ రావడానికి కారణం ఒకటే, మన గవర్నమెంట్ ఇంజనీరింగ్లో చాలామంది చదివి ఉద్యోగాలు లేవని కొంతమంది డిసప్పాయింట్ అయ్యి చాలామంది నా దగ్గరికి వచ్చి చెప్పారు, సార్ ఇంజనీరింగ్ చదివి ఏం చేసేది మా పిల్లడు అని. అంటే ఏమయ్యా అనంతలక్ష్మి స్టేటస్ ఏంటి, అనంతలక్ష్మి పరిస్థితి ఏంటి మీకు తెలుసా అంటే, ఏం సార్ తెలియదు అన్నారు కొంతమంది కొత్త వాళ్ళు. మళ్ళీ అంతా తెలుసుకున్న తర్వాత, సార్ నేను ఒక్క పిల్లోడు ఎవడైనా ఇంటర్మీడియట్ నుంచి ఇంజనీరింగ్ వద్దు నాకంటే కూడా నేను తిరిగి మోటివేట్ చేస్తాను సార్ ఇంజనీర్గా చేరమని, ఎందుకంటే ఇంజనీరింగ్కి ఇంత భవిష్యత్తు ఉందని మాకు తెలియదు అన్నారు. ఇప్పుడు దాదాపు వీళ్ళందరూ చెప్పడంతో ఇంజనీర్ల ఫ్యూచర్ ఏంటి అనేది మీకు తెలిసే ఉంటుంది. ఏ వృత్తిలో అయినా ఇప్పుడు వ్యవసాయం సేద్యం చేస్తే దండగా అంటాడు, మరి వ్యవసాయంలోనే ఎంత అభివృద్ధి ఉంది మీరు దాదాపు చూసే ఉంటారు తెలుసుకొని ఉంటారు. ఇవన్నీ నా గురించే. మరి రాష్ట్రపతి అబ్దుల్ కలాం గారి దగ్గరికి మన స్టేట్ గవర్నమెంట్ నన్ను అనంతపురం జిల్లాలో హార్టికల్చర్ బాగా డెవలప్ చేసిన ఫార్మర్లో నన్ను పంపించారు, అది మీకు తెలుసా. మరి ఏ వృత్తిలో అయినా ఏ పనిలో అయినా మన కాన్సన్ట్రేషను పట్టుదల మనము చేయాలి, నేను దీనికి న్యాయం చేయాలి నా వృత్తికి అని మీరు గట్టిగా తలంచుకుంటే ప్రతి ఫీల్డ్లో ఎక్కడైనా మీరు రాణిస్తారు, షైన్ అవుతారు, దాంట్లో నో డౌట్. బట్ అనంతపూర్ గురించి నిజంగా ఈ అనంతలక్ష్మి కాలేజీ 15 కిందంటే స్థాపించినప్పుడు నేను నాకు చాలామంది చెప్పారు, పోయి అనంతపూర్లో ఎందుకు పెడతావయ్యా, పోయి బెంగళూరు హైదరాబాదు చెన్నైలో మంచి కాలేజీ పెడితే బాగుంటుందని. కానీ నేను ఒప్పుకోలేదు. నా ఉద్దేశం ఏంటంటే మనము జన్మభూమి, మనం ఎక్కడ పుట్టామో ఇక్కడి ప్రజలకు న్యాయం చేయాలి అనే ఒకే ఒక్క కాన్సెప్ట్తో నేను ఈ 54 ఎకరాల క్యాంపస్ కొని ఇదంతా ఓన్లీ కాలేజీ పర్పస్సే అని నేను పెట్టాను. మరి ఎంతోమంది ఎకరాలు 2 కోట్లు ఇస్తాం 3 కోట్లు ఇస్తాం మాకు 5 ఎకరాలు 10 ఎకరాలు అన్నారు. కానీ భవిష్యత్తులో ఈ అనంతలక్ష్మి అనే బ్రాండును ఈ 54 ఎకరాలు కాదు ఇంకా పక్కన 50-100 ఎకరాలు కూడా పెట్టినారు అడిగా ఇది డెవలప్ చేయడానికి అనంతలక్ష్మి బ్రాండ్తో అనంతపురం జిల్లాలోనే కాదు రాయలసీమలో ఈ యువత అంతా కూడా అనంతలక్ష్మి ద్వారా ఖచ్చితంగా బాగుపడతారు అనే ఒక కాన్సెప్ట్తో నేనున్నాను. తర్వాత ఈరోజు ఇంతమంది
వచ్చి వాళ్ళ ఐడియాలు చెప్తా అంటే నాకు ఎంత ఎమోషనల్గా నేను ఫీల్ అవుతున్నానంటే నేను ఇంకా ఏవో చేయాలి, ఇంకా ఎంతైనా పెట్టుబడి పెట్టాలి, ఎంతైనా రిస్క్ తీసుకోవాలి, ఈ యువతను మంచి దారిలో నడిపించాలి అనేటువంటి పట్టుదల నాకు ఇంకా పెరిగింది. తర్వాత మీ ఈరోజు ఒక్కరోజే కాదు, వీళ్ళందరూ కూడా ఎన్ని తూర్లైనా సరే వచ్చి మీకు సరైన గైడెన్సు, లేటెస్ట్ టెక్నాలజీ గురించి మీకు అంతా ఎక్స్ప్లెయిన్ చేసి మీకు ఒక మంచి భవిష్యత్, అనంతలక్ష్మి స్టూడెంట్ అంటేనే ప్రతి స్టూడెంటు మంచి భవిష్యత్తు పొందుతాడు అనేటువంటి నమ్మకం ఈరోజు నాకైతే కలిగింది. కాబట్టి పేరెంట్సు, ఇక్కడ వచ్చినటువంటి స్టూడెంట్స్ ఎవరు కూడా భయపడకుండా అనంతలక్ష్మిలో చేరడానికి మీరు అత్యుత్సాహంతో వచ్చి, ఇంకా పక్కన కొంతమంది తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే పేరెంట్స్ కానీ స్టూడెంట్స్ కానీ వాళ్ళకు కూడా అనంతలక్ష్మి అంటే ఈ అనంతలక్ష్మికి ఉండేటువంటి ఆపర్చునిటీస్ ఆంధ్రప్రదేశ్లోనే కాదు ఎక్కడా ఎవరికి లేవు అని ఈరోజు ఛాలెంజింగ్ చేసి చెప్పగలను. నాకు సహాయం చేయడానికి కాదు వీళ్ళు వచ్చిండేది, మీకు సహాయం చేయడానికి. అంటే యూత్, అనంతపురంలో యూత్ ఎవరు కూడా ఇబ్బంది పడకూడదు అనే ఉద్దేశంతో మీకు హెల్ప్ చేయడానికి వచ్చినారు. ఇలాంటి సందర్భాలు ఫ్యూచర్లో ఇంకా ఎన్నో కూడా మనం కలిగి చేసుకునేటట్టు వీళ్ళందరితో మాట్లాడతాము భవిష్యత్తులో. ఇప్పుడు ఫస్ట్ ఇయర్ చేరిన పిల్లలు 4 ఏళ్ళ తర్వాత ఒక్కొక్కరు కనీసం 20-30 లక్షల ప్యాకేజీతో జాబ్లో చేరాల్సినటువంటి అవసరం అంతా నేను చేస్తాను. తర్వాత మీకు ఒక విషయం చెప్పాలా, ఈ అనంతలక్ష్మికి బ్యాక్ బోన్గా మా జేఏ చౌదరి గారు, ఆయన ఎక్కడున్నా అమెరికాలో ఉన్నా ఇంగ్లాండ్లో ఉన్నా జపాన్లో ఉన్నా అనంతపురంలో వాళ్ళ ఇంటి దగ్గర ఉన్న అనంతలక్ష్మి అనేది ఎప్పుడూ ఆయనకు గుర్తొస్తూ ఉంటుంది. ఇది మనందరి అదృష్టము. తర్వాత జేఏ చౌదరి గారి పట్టుదలను బట్టి గురించి వీళ్ళంతా కూడా ఒక్క మాట ఆయన చెప్పినాడో వీళ్ళ రిస్క్ తీసుకొని తెల్లవారుదని 3 గంటలకు లేచి వచ్చిన వాళ్ళు కొంతమంది ఉన్నారు. మరి వీళ్ళంతా మీకోసం ఎంత శ్రమ రిస్క్ తీసుకుని వచ్చారు. కాబట్టి అనంతపురానికి జేఏ చౌదరి గారు ఒక డైమండ్ లాంటి వారు. బట్ ఆయనలో ఇంకో మనస్తత్వం ఉంది, ఆయన చెప్పింది ఫాలో అయ్యి బాగుపడితేనే ఉపయోగపడేదానికి మళ్ళా రిస్క్ తీసుకుంటాడు, చెప్పిన పని చేయలేదనుకో అస్సలు మీ గురించి పట్టించుకోను అనే మనస్తత్వం ఆయనది. ఆయన మనస్తత్వం గురించి నా బాధ తెలుసు, ఆయన ఎదురుగానే చెప్తున్నా. కాబట్టి మనమంతా కూడా పట్టుదలగా ఆయన చెప్పిన ప్రతి పనిని చెప్పిన దానికంటే ఇంకా సూపర్గా చేసి ఆయనకి ఇంట్రెస్ట్ కలగాల. అనంతలక్ష్మి కాలేజీ అనంతలక్ష్మి స్టూడెంట్స్ అంటే వాళ్ళ కోసం నేను ఏమైనా చేస్తాను అనే పట్టుదల ఆయన గారు తెప్పించేటట్టు మీరు చేయాలి. తర్వాత ఎస్కే యూనివర్సిటీ నుంచి నాగభూషణ్ గారు వచ్చారు తెలుసా, ఆయన ఇందాక మీకు చెప్పాడు అక్కడ ఎంత లేటెస్ట్ టెక్నాలజీ, తర్వాత ఆ కాలేజీలో మనం ఉపయోగించుకునేటివి చాలా ఉన్నాయి. కాబట్టి మీరు భవిష్యత్తులో ఆయన గారితో కాంట్రాక్ట్లో ఉంటూ మన ఫ్యాకల్టీ తరఫున ఎస్కేయూకి పోయి అక్కడ ఉండేటువంటి ఫెసిలిటీస్ అన్నీ కూడా వీలైనంత వరకు ఉపయోగించుకోండి. ఇది తర్వాత ఇందాక మనకు ఒక పని చెప్పాడు సారు, మరి ఆయన చెప్పిన పని మళ్ళీ ఆయన బేస్ అన్నట్టు మనము చేయాలి. మా ప్రిన్సిపల్ కానీ ఫ్యాకల్టీ కానీ ఇప్పుడు నాకు ఎట్లా ఉండాలంటే యుద్ధం లేకపోయే సైనికులాగా మంచి ఫ్యాకల్టీ ఉన్నారు. ఇప్పుడు మంచి ప్రిన్సిపల్, యంగ్ అండ్ డైనమిక్ డైరెక్టర్స్ అండ్ స్కిల్ డెవలప్మెంట్ డైరెక్టర్, మరి ఇలాంటి వాళ్ళంతా ఏ కాలేజీలో ఉంటారు? అనంతలక్ష్మి తప్ప ఏ కాలేజీలో లేరు, ఉండబోరు. మనం ఎప్పుడూ 1 టాప్ పొజిషన్లో మనమే ఉంటాము. ఇది మీరంతా ఛాలెంజింగ్గా తీసుకొని మీరు వర్క్ చేసి మీరు నిరూపించి అనంతలక్ష్మి అంటే ఏమిటో అని ఇప్పుడు వచ్చినటువంటి వీళ్ళందరికీ చూపించి చెప్పగలగాలని నేను కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. చౌదరి గారు మాట్లాడతారు ఇప్పుడు. చౌదరి గారు అంటే అందరికి తెలుసు కదా, చౌదరి గారు జయ చౌదరి గారు, జకంపూడి ఆదిశేష చౌదరి గారు అని నేను ఫుల్ పేరుతో పిలుస్తుంటాను ఆయన ఇప్పుడు. సో అనంతపురం అంటే మనకి నీలం సంజీవ్ రెడ్డి గారు, పుట్టపర్తి సాయిబాబా గారు, ఇంకా హేమహేమిలు, ఎన్టీఆర్ గారు, బాలకృష్ణ ఇక్కడ నుంచే పోటీ చేస్తుంటారు ఎప్పుడు ఈ జిల్లా నుంచే. సో వాళ్ళతో పాటు వాళ్ళ సరసన మనకు జయ చౌదరి గారు ఉన్నారు. మీరందరూ గర్వించాలి అనంతపురం జిల్లా వాసి చౌదరి గారు కావడం. ఆయన ఎప్పుడు ఆయన గుండె నిండా అనంతపురమే ఉంటుంది. సో చౌదరి గారు మాట్లాడతారు ఇప్పుడు. థ్యాంక్ యూ వసంత్ గారు. ఈరోజు జరిగిన కార్యక్రమం ఈ టెక్నాలజీ చరిత్రలో, ఇంజనీరింగ్ చరిత్రలో ఒక నూతన అధ్యాయం. ఎందుకంటే ఈ మెంటర్ మెంటీ
సస్టైనబుల్ కనెక్షన్ ఇంతవరకు జరగలేదు. మీరు ఆ కొత్త చాప్టర్ని, కొత్త హిస్టరీలో ఉన్న కొత్త చాప్టర్ని మీ సహకారంతో రాయబోతున్నాము. ఇప్పుడు ఇంతవరకు జరిగిందంతా ఒక ఎత్తు అయితే, భోజనాల తర్వాత మెంటర్ మెంటీ కనెక్షన్స్, అంటే ప్రతి క్లాస్ రూమ్లోనూ ఈచ్ వన్ ఆఫ్ అస్, నేను ఒక రూమ్లో కూర్చుంటాను, చంద్రశేఖర్ రెడ్డి ఇంకో రూమ్లో కూర్చుంటా, అట్లా అందరూ వచ్చిన సీఈఓస్ అంతా కూడా ఒక రూమ్లో కూర్చుంటాము. తర్వాత ఈచ్ మెంటర్కి మేము వీఆర్ ఎక్స్పెక్టింగ్ అట్లీస్ట్ ఒక 20 స్టూడెంట్స్ని మేము మెంటర్ చేయగలమని చెప్పి అనుకుంటున్నాము. 20 ఈజ్ ఓకే సతీష్, 20 నెంబర్ ఈజ్ ఓకే. ఓకే, బికాస్ ఐ హావ్ టు టేక్ దేర్ పర్మిషన్, ఎందుకంటే రేపు వద్దున 20 మంది రోజు ఒక మెయిల్ ఫోన్ కాల్ వాళ్ళు కొడితే వాళ్ళ కష్టం కదా, అందుకని వాళ్ళ పర్మిషన్ తీసుకోవాలా. కాబట్టి ప్రతి మెంటరు ఒక 20 మందిని, ఇది లైఫ్ లాంగ్ మెంటరింగ్. మీకు ఎంత అదృష్టం అంటే, సపోజ్ మీరు కాలేజ్ అయిపోయిన తర్వాత ఒక కొత్త కంపెనీ పెట్టాలనుకోండి, ఆ కంపెనీ ఈ ఐడియా ఉంది, ఈ ఐడియాతో నేను పెడితే సక్సెస్ఫుల్ అవుతుందా కాదా, ఇట్లా క్వశ్చన్స్ కూడా మీ ఈ మెంటర్స్, సక్సెస్ఫుల్ మెంటర్స్, వీళ్ళు ఈచ్ వన్ ఆఫ్ దెమ్ దే ఆర్ జెయింట్స్ ఇన్ దర్ ఓన్ ఫీల్డ్. అలాంటి వాళ్ళు మీకు మామూలుగా ఇలాంటి గురువులు దొరకరు, ఎందుకంటే టెక్నాలజీ తెలిసిన వాళ్ళు, బిజినెస్ మేనేజ్మెంట్ తెలిసిన వాళ్ళు, మార్కెట్ ఎక్కడుందో తెలిసిన వాళ్ళు, ఇంత తెలిసిన వాళ్ళు మీకు దగ్గరగా మీ మిమ్మల్ని అడ్వైస్ చేస్తూ మీరు ఏ కంపెనీలో ఉద్యోగం వస్తే బాగుంటుంది, లేదంటే ఏ టెక్నాలజీ నేర్చుకుంటే బాగుంటుంది, ఏ కంపెనీ ఈ ఐడియాస్, ఇప్పుడు చెప్పాం కదా మీరందరూ ఈ చుట్టుపక్క ప్రాంతాలకు వెళ్ళి ప్రాబ్లమ్స్ అన్నీ కలెక్ట్ చేయండి, వచ్చిన ప్రాబ్లమ్స్లో మంచి ఒక 10 ప్రాబ్లమ్స్ బాగున్నాయనుకోండి, సతీష్ ఆంధ్రా చెప్పి బాబు ఈ 10 ప్రాబ్లమ్స్ బాగున్నాయి, నువ్వు ఫండ్ చేయాలంటే ప్రాబ్లమే, ఈమె ఫండ్ అట్లీస్ట్ 1 or 2. అట్లా ఆపర్చునిటీస్ ఆర్ మెనీ, ఇట్స్ ఆల్ అప్ టు యూ హౌ యూ గ్రాబ్ దిస్ ఆపర్చునిటీస్. ఇది ఈ కొత్త చాప్టర్లో మనం బిగిన్ చేస్తున్నాము. దీనికి సక్సెస్ కావాలంటే మా వల్ల కాదు, మీ వల్లనే అవుతుంది. చేస్తారా? కెన్ యూ డూ ఇట్? విష్ ఆల్ ది బెస్ట్. రైట్ సార్. సో మన విశిష్ట అతిథులందరూ కూడా మీ మేనేజ్మెంట్ మెమెంటోస్ బహుకరించబోతున్నారు. సో యుల్ బిగిన్ విత్, ఇప్పుడు బెస్ట్ క్వశ్చన్స్కి ప్రైజ్ అన్నాం కదా, నాగభూషణ్ రాజు గారు గుర్తుచేస్తున్నారు. మేము లాస్ట్ టైం వెళ్ళినప్పుడు కూడా ఈ ప్రాక్టీస్ చేసాం. ఏంటి అంటే ఈ గిఫ్ట్లు మేము ఇంటికి తీసుకెళ్ళాం, మీకు ఇప్పుడు బెస్ట్ క్వశ్చన్స్ అడిగిన వాళ్ళందరికీ ఇచ్చేస్తాం. సో ముందుగా చౌదరి గారికి మెమెంటో ఇస్తారు, ఆ మెమెంటోని బెస్ట్ క్వశ్చన్గా సెలెక్ట్ చేసింది. ఇందాక ఆటోమేషన్ జాబ్ లాసెస్ గురించి ఒక అమ్మాయి అడిగింది ప్రశ్న, ఇలా రా. సో ఎస్, ఎ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాజ్ ఫర్ దిస్ గర్ల్, పేరు తెలీదు, లిఖిత. లిఖితకి చౌదరి గారు ఆయనకి ఇచ్చిన మెమెంటోని బెస్ట్ క్వశ్చన్ అడిగినందుకు కానుకగా ఇచ్చారు. థ్యాంక్ యూ సార్. తర్వాత సతీష్ గారికి మెమెంటో. సతీష్ గారు ఎవరికి ఇస్తారు? ఇందాక మరొక ప్రశ్న వచ్చింది, ఎంటర్ప్రెన్యూర్షిప్ సంబంధించి అడిగారు ఎవరు, ఫస్ట్ ఇయర్ అమ్మాయి, ఎంటర్ప్రెన్యూర్ కావాలనుకుంటుంది. సంపద కమ్ సంపద ఫాస్ట్, రన్. పేరులోనే సంపదాన్ని, అంటే వెల్త్ క్రియేటర్గా కావాలనుకుంటుంది ఎంటర్ప్రెన్యూర్ కావడం ద్వారా. ఎస్, అండ్ ఇన్సిడెంటల్లీ, కోఇన్సిడెంటల్లీ షీఈస్ టేకింగ్ ఇట్ ఫ్రమ్ ది వెంచర్ క్యాపిటలిస్ట్ ఫ్రమ్ యువర్ డిస్ట్రిక్ట్, ఫ్రమ్ యువర్ ప్లేస్, సతీష్ గారు. సో ఆల్ ది బెస్ట్ టు సంపద. నెక్స్ట్ ప్రశ్న, ఇందాక ఒక కుర్రాడు అడిగాడు, యా ఐఎస్బి రమ, కమ్ ఫాస్ట్, కమ్. సో దీన్ని మన నెక్స్ట్ గెస్ట్ ఎవరు, జిగ్నేషా, రండి జిగ్నేష్. జిగ్నేష్ గారు విల్ ప్రజెంట్ దిస్ టు దిస్ బాయ్ సోహెల్. యా, సో ఆల్ ది బెస్ట్ టు సోహెల్, బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్, ఆల్ ది బెస్ట్. తర్వాత ఇంకా గుర్తులేవు నాకు యాక్చువల్గా. సో ప్రశ్నలు అడిగిన వాళ్ళందరూ రండి, ఒకరొకరుగా రండి. చరణ్, సో చరణ్కి ఇస్తున్నారు మన చంద్రశేఖర్ రెడ్డి గారు.
చప్పట్లు కొట్టాలి మీ మీ స్టూడెంట్స్కి ఇస్తున్నాం కదా, మీ సహచర విద్యార్థులకి. సో చరణ్ తర్వాత గర్ల్ పేరు హారిక. హారికకి నాగవీర్ గారు శాల్వా కప్పి చక్కటి మెమెంటో ఒకటి ఇస్తున్నారు. దీన్ని మీ మేనేజ్మెంటే ఇచ్చింది మాకు, దాన్ని మళ్ళీ మీకు ఇచ్చేస్తున్నాం అన్నమాట. ఓకే, ఆల్ ది బెస్ట్ హారిక, రామా. నెక్స్ట్ అంజలి. సో అంజలికి జయవర్ధన్ గారు, బ్లేజర్లో గుర్తుపట్టలేదండి పక్కన ఇందాక, జయవర్ధన్ గారు కార్ల్ అనలిటిక్స్ అధినేత అంజలికి మెమెంటో బహుకరించారు. ఎంబీఎం ఓకే శ్రీనాథ్. ఏంటి మెకానికలా సివిలా? అందుకని మీ వాళ్ళందరూ అరుస్తున్నారు అక్కడ నుంచి, సివిల్ బ్యాచ్ అందరూ. ఆల్ ది బెస్ట్ యూ. ఎంబీఏ చందన. సో చందనకి త్వరలో అందరు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఉద్యోగం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. వెంకట్. సో పీడబ్ల్యూసీ ఎక్కువ ఎంబీఎస్ని తీసుకుంటుంది కాబట్టి మెమెంటో అలాగే జాబ్ కూడా తర్వాత ఇస్తారు, పట్టుకోండి వెంకట్ గారిని. సో తర్వాత సతీష్ మెకానికల్. ఇప్పుడు ఇందాక నీ దగ్గర ఏదో ప్రాజెక్ట్ ఉందన్నావు కదా, ఏంటి ఆ ప్రాజెక్ట్? వన్ ఇంజిన్ విత్ రన్స్ వితౌట్ పెట్రోల్ సోలార్ డీజిల్. ఏంటి గాలితో? గాలితోనే సార్? అది ఇప్పుడు చెప్పండి సార్, ఫోర్త్ ఇయర్. ఓకే, సీక్రెట్గా పెట్టాడు దాన్ని తన ఐడియాని, ఎవరైనా కాపీ కొడతారేమోనని. ఆల్ ది బెస్ట్ యూ. మెకానికల్ కొట్టాలి. ఎస్ కమ్ హర్షిణి. హర్షిణికి చారి గారు ఇస్తున్నారు మెమెంటోని. ఆల్ ది బెస్ట్ యూ హర్షిణి. ఆరిఫ్. ఆరిఫ్ ఏ బ్రాంచ్? ఈసీఈ. ఈసీఈ వాళ్ళు ఎక్కడున్నారు? సో చంద్రశేఖర్ మెమెంటో ఇస్తున్నారు. యంగెస్ట్ ఎంటర్ప్రెన్యూర్, ఈ స్టేజ్ మీద ఉన్న యంగెస్ట్ ఎంటర్ప్రెన్యూర్ చంద్రశేఖర్ చేతుల మీదుగా మెమెంటో తీస్తున్నారు. రామా. లాస్ట్ బట్ నాట్ ది లీస్ట్ ఏ బ్రాంచ్? మెకానికల్ గోవింద్. గోవింద్ అచ్యుత్ మెమెంటో బహుకరిస్తున్నారు. సో థ్యాంక్ యూ అచ్యుత్ అండ్ థ్యాంక్ యూ గోవింద్, ఆల్ ది బెస్ట్ యూ. సో దట్స్ హౌ ఇట్ ఎండెడ్ అనంతలక్ష్మి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో TV5 నిర్వహించిన ఫోటో ఆపర్చునిటీ నౌ. మేము TV5 ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సంయుక్తంగా నిర్వహించిన కాలేజ్ కనెక్ట్ కార్యక్రమం అత్యద్భుతంగా ముగిసింది. అండ్ ఇదే వేదికగా ఈ మెంటార్ ప్రోగ్రామ్ను కూడా మేము లాంచ్ చేయడం జరిగింది, మెంటార్ మెంటీ కనెక్ట్ అనే ప్రోగ్రామ్ని. సో ఈ కార్యక్రమం ఇక్కడ నుంచి ప్రారంభించడం మాకు చాలా ఆనందంగా ఉంది. థ్యాంక్ యూ అండ్ వి విష్ యూ ఆల్ ది బెస్ట్ అనంతలక్ష్మి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ స్టూడెంట్స్.